వెల్కమ్ టు మై డిమో మొట్టమొదటిగా ఏంటంటే మనం ప్లేస్టోర్ నుంచి ఈ యొక్క కైన్ మ్యాస్టర్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ కైన్ మ్యాస్టర్ని కొడితే ఇన్స్టాలేషన్ అవుతుంది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అనే ఆప్షన్ రావడం జరిగింది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఆ యాప్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అయితే ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా మూడు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఇది ఎస్పెషల్లీ టీచింగ్ కమ్యూనిటీ కోసం చేస్తున్నటువంటి యాప్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ మూడు విషయాలు ఏంటంటే మొదటిది ఎవరైతే ఆల్రెడీ వీడియో తీసుకొని అంటే లెసన్ ఆల్రెడీ కెమెరా ముందు లెసన్ అంతా ప్రిపేర్ అయిపోయి వాళ్ళు ఎడిట్ చేయదలుచుకున్నది మొట్టమొదటి విధానం కెమెరా ముందు ఆల్రెడీ లెసన్ అంతా ప్రిపేర్ చేసుకొని ఆ వీడియోని తీసుకొచ్చి దీనిలో ఇంపోర్ట్ చేసుకొని ఎడిట్ చేయడం అనేది మొదటి విధానం రెండవ విధానం ఏంటంటే ఆల్రెడీ ఎక్కడైనా సరే సాఫ్ట్వేర్ చేసుకొని అంటే ఇప్పుడు ఎంఎస్ పవర్ పాయింట్ అలాంటి వాటిల్లోని వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ మీద మీరు ఒక పక్క నిల్చొని చెప్తూ ఉంటారు మరొక పక్క ఆ పక్కన అది ఎంఎస్ పవర్ పాయింట్లో మీరు ఏదైతే చేశారో ఆ సాఫ్ట్వేర్ అనేది పక్కన ప్లే అవుతూ ఉంటుంది సో అది రెండో విధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మూడో విధానం ఏంటంటే ఇక్కడ ఓన్లీ వాయిస్ ఓవర్ అంటే మనం కేవలం ఆడియో రూపంలో మాత్రమే మన తాలూకా లెసన్ అనేది చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత దీనిలోకి ఇంపోర్ట్ చేసుకుని మనకు కావాల్సినటువంటి స్లైడ్స్ అంటే మనం ఏదైతే పాటను చెప్తున్నామో అనుగుణంగా స్లైడ్స్ ఉంటే వెనక నుంచి మన ఆడియో అనేది వస్తూ ఉంటుంది సో ఈ మూడు రకాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మొట్టమొదటి ఏంటంటే మనం ఏదైతే వీడియో ఏదైనా సరే తీసుకున్నామో ఆ వీడియోని ఏ విధంగా దీనిలో ఎడిట్ చేయాలనేది మనం చెప్తాను మొట్టమొదటి కైన్ మ్యాష్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది వచ్చిన వెంటనే ఇక్కడ ప్లస్ గుర్తుంది చూడండి ఆ ప్లస్ గుర్తుని మనం క్లిక్ చేయాలి ప్లస్ కుర్తీని క్లిక్ చేసిన తర్వాత రకరకాల సైజులు వస్తాయి దీనిలో టిక్ ట్యాక్కి రకరకాల మందికి ఉపయోగపడే సైజులు ఉన్నాయి సో మనకైతే సిక్స్టీన్ ఇస్టు నైన్ అనేది ఫస్ట్ది ఉంది కదండి అది మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఏదైతే యాప్ అనుకున్నామో మొట్టమొదటి మనం తీసినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోవాలి ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుంటున్నాను నేను మీ అందరి కోసం ఒక ఏదో ఒక వీడియో తీసుకుంటే ఇది మూడు నిమిషంలో ఆరు సెకండ్లో వీడియో ఉండేది వచ్చింది పైన టిక్ అన్నది కొడితే మళ్ళీ బ్యాక్ అయిపోతుంది పైన చూడండి రైట్ సైడ్ పైన ఉంది కదా అది ఒకసారి క్లిక్ చేస్తే యాక్చువల్గా మనం కైన యాప్లోకి వచ్చినట్లే సో ఈ మూడు నిమిషాలు ఆరు సెకండ్ల యాప్ అన్నది వీడియో అనేది వచ్చింది సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు మనకి కేవలం టీచింగ్ కమ్యూనిటీకి అవసరమైన మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది మరొకసారి చెప్తున్నాను సో మొట్టమొదటి ఏంటంటే మనకు వచ్చే ప్రాబ్లము మనకు తలుక వాయిస్ ఏదైనా సరే మైక్ దూరంలో ఉండడం వల్ల కానీ ఏదైనా తేడా వల్ల కానీ పెద్దగా బిగ్గరగా మన సౌండ్ లేకపోవడం అనేది ఒక మైనస్ చూడే ఉండొచ్చు దాన్ని ఏ విధంగా చేసుకోవాలంటే మనం ఏదైతే ఇంపోర్ట్ చేసామో ఈ లైన్ ఉంది చూడండి ఈ లైన్ మొత్తాన్ని కూడా ఒకసారి మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే ఇక్కడ రకరకాల ఆప్షన్స్ రావడం జరిగింది రైట్ సైడ్ అక్కడ మనకి ఒక మైక్ గుర్తు ఉంది కదండి ఆ మైక్ గుర్తు మీద ఒకసారి క్లిక్ చేసుకోవాలి సౌండ్ గుర్తు మీద సో ఇలా చేసిన వెంటనే మనకి సౌండ్ పెరగాలి అంటే ఇక్కడ ఆటో వాల్యూమ్ అని పెట్టినా పెరుగుతుంది నెక్స్ట్ ఇంకా కావాలి అంటే ఇక్కడ హండ్రెడ్ ఉంది చూడండి ఇది ఇలా పెంచుకోవచ్చు టూ హండ్రెడ్ వరకును సో మనం మాట్లాడిన దానికన్నా ఇంకా బిగ్గర్గా వస్తుంది ఇది ఇలా పెంచడం వల్ల సో ఈ మాట్లాడింది మనకి ఎంత కావాలంటే అంత చూసుకొని ఎవరైతే వాయిస్ కొద్దిగా కరెక్ట్గా రావట్లేదు అనుకున్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఇంకొక ఇక్కడ పిచ్ ఆప్షన్ ఉంది అయితే ఇది నైంటీ పర్సెంట్ అవసరం లేదు కానీ ఎవరైతే తమ వాయిస్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది చిన్నది మార్చుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి ఈ యొక్క అడుగున ఉన్నటువంటి పిచ్ ఆప్షను ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అంటే మన వాయిస్ కొద్దిగా పెద్దవాళ్ళ రావాలి అంటే ఇంకా పెద్దవాళ్ళ రావాలి కొద్దిగా అనుకుంటే అప్పుడు మనం ఇలాగ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ అలాగా ఇవ్వాలి లేదు అంటే మనకి కొద్దిగా గొంతులో ఏదో ఇబ్బంది ఉంది మరి కొద్దిగా చిన్నపిల్లల వాయిస్లో కొద్దిగా తగ్గాలి వాయిస్ అనుకుంటే మనకి ఈ విధంగా ప్లస్ వన్ ప్లస్ టూ అలాగా ఇచ్చుకుంటే సరిపోతుంది అంటే ఇది గొంతు మార్చడానికి ఉపయోగపడేటువంటి యాప్ ఇది అయితే మనకి నైంటీ పర్సెంట్ అవసరం లేకపోవచ్చు ఏదైనా సరే వాయిస్లో ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మన వాయిస్ని ఎడిస్ట్మెంటు చేసుకోవచ్చు ఆ తర్వాత మొట్టమొదటిగా మనకి బాగా తెలియవలసిన విషయం ఏంటంటే లేయర్ ఈ లేయర్ గురించి మాత్రం మనకి ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి విషయం ఇది ఈ లేయర్ని ఒకసారి మనం క్లిక్ చేస్తే చూడండి మీడియా ఎఫెక్ట్ స్టిక్కర్ టెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ అని వస్తున్నాయి దీనిలో మనకి బాగా ఉపయోగపడేది మీడియా ఆ తర్వాత టెక్స్ట్ ఉపయోగపడుతుంది తర్వాత హ్యాండ్ రైటింగ్ కూడా కొద్దిగా ఉపయోగపడుతుంది అది ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్తాను ఒకసారి మనం చెప్తున్న వివరాలు పక్కన ఏదైనా సరే రావాలనుకుంటే అంటే పక్కన మనకి స్లైడ్స్ రూపంలో ఏదైనా సరే రావాలనుకుంటే సో ఈ మీడియా మీద ఒకసారి మనం క్లిక్ చేయాలి మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండు రకాలు అంటే ఆల్రెడీ మనం ఏదైనా సరే స్లైడ్స్ అనేవి ఆల్రెడీ అక్కడ ఉంచుకుంటే ఆ స్లైడ్స్ అనేది రావడం అన్నది ఒక రకము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బ్యాంకింగ్ ఉంది ఈ బ్యాంకింగ్ అనే స్లైడ్ అనేది తీసుకున్నాం సో ఎప్పుడైతే ఇది ఆల్రెడీ మనము ఉన్నది అది సో మీడియా నుంచి ఆల్రెడీ మనం తీసుకొని ఇక్కడ పక్కన పెట్టామనుకోండి పక్కన పెట్టిన తర్వాత మనకు ఒకసారి ప్లే అయినప్పుడు ఈ విధంగా రావడం జరుగుతుంది సో అలా కాకుండా మనమే తయారు చేసుకోవాలనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా కాకుండా మనమే తయారు చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి అది చెప్పే ముందు ఒకసారి డిలీట్ ఆప్షన్ ఒకటి చూద్దాం డిలీట్ ఆప్షన్ కావాలంటే ఇప్పుడు మనం లేయర్ పెట్టాం కదంటే అది ఇది మనకు అక్కర్లేదు అంటే ఇప్పుడు మనం దాని మీద ఒకసారి క్లిక్ చేయాలి ఏదైతే మనం పెట్టామో దాని మీద ఇలా క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ పక్కనే లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి అది డిలీట్ ఆప్షన్ సో ఆ డిలీట్ ఆప్షన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దానిలో మనం క్లిక్ చేస్తే ఇమీడియట్గా అది డిలీట్ అయిపోతుంది అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే అండు ఆప్షన్ కూడా ఉంది అంటే కంట్రోల్ జడ్ మన కంప్యూటర్లో కంట్రోల్ జడ్ ఆప్షన్ కూడా ఉంది అంటే మనం చూసుకోకుండా ఏదైనా చేసామనుకోండి అది మళ్ళీ యథాస్థితికి రావాలి అనుకుంటే ఇక్కడే పైన ఉంది చూడండి ఇప్పుడు మనం చూసుకోకుండా డిలీట్ చేస్తాం అనుకుందాం మళ్ళీ కావాలంటే మన పైన ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మళ్ళీ పాదే వచ్చింది మరొకసారి చూడండి దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే డిలీషన్ కావాలంటే డిలీట్ అయిపోతుంది లేదు మళ్ళీ స్థితి కావాలంటే మళ్ళీ అది క్లిక్ చేస్తే వచ్చేస్తుంది సో ఈ విధంగా చేసుకోవచ్చు అలా కాకుండా మనం మనమే తయారు చేసుకుందాం పక్కన ఏవైనా స్లైడ్స్ మనమే తయారు చేసుకుందాం అంటే అది కూడా మనం తయారు చేసుకోవచ్చు దానికి కూడా మనం లేయర్ క్లిక్ చేయాలి లేయర్ తర్వాత మీడియా క్లిక్ చేయాలి మీడియా క్లిక్ చేసిన తర్వాత ఇమేజెస్ అని స్టార్టింగ్ ఉంది చూడండి ఆ ఇమేజెస్ని ఒకసారి మనం క్లిక్ చేయాలి ఇమేజెస్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రకరకాల కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మన ఇష్టమే కలర్స్ కావాలంటే అది తీసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా టెస్ట్కి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఏదైనా సరే కలర్ ఒకసారి మనం తీసుకుందాం ఈ కలర్ తీసుకొని ఇక్కడ ఇలా పెట్టుకొని తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ లేయర్కి ఒకసారి క్లిక్ చేసి టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ టెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి చేస్తే ఇక్కడ మనకి ఏది కావాలంటే అది ఇలాగ వస్తుంది ఇప్పుడు ఓకే కొట్టుకుంటే ఆటోమేటిక్గా ఇది ఇలాగ రావడం జరుగుతుంది ఇలా మనం పెట్టుకోవచ్చు ఈ వైట్ కలర్ను కూడా మనం మార్చుకోవచ్చు ఈ వైట్ కలర్ని ఒకసారి చూసుకుంటే ఇక్కడ కలర్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఆ కలర్ను మనం తెచ్చుకోవచ్చు ఈ విధంగా మనం కలర్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా ఫాంట్ స్టైల్ను కూడా మార్చుకోవచ్చు మనకి ఫాంట్ స్టైల్ ఏమైనా రకరకాలుగా మార్చుకోవాలంటే ఇక్కడ ఏ ఏ అని ఉంది కదంటే దాని మీద ఒకసారి మనం క్లిక్ చేస్తే ఫాంట్ స్టైల్ మార్చాలనుకుంటే ఏ అని ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ రకరకాల ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి సో ఆ ఫాంట్ స్టైల్స్ని మనం చేసుకోవచ్చు చూడండి చూద్దిగా రోబోటో బోల్డ్ అని ఉంది అది నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం సో ఈ విధంగా ఫాంట్ స్టైల్ కూడా మారడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మనం చేసుకొని పక్కన చేసుకొని ఇక్కడ మనం ఆటోమేటిక్గా దాన్ని మనం రన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఇలా ఉంటుంది ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇది వస్తుందో ఆటోమేటిక్గా పక్కన రావడం అన్నది అలా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వస్తుంది లేదు అలా కాదు మాకు మొత్తం స్క్రీన్ మొత్తం కావాలి అంటే స్క్రీన్ మొత్తం కూడా మనం తీర్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్క్రీన్ మొత్తం కావాలన్నారనుకోండి స్క్రీన్ మొత్తం అంటే ఇలాగ మొత్తం డ్రాగ్ చేస్తాం ఆ తర్వాత ఇలా డ్రాగ్ చేసిన తర్వాత అప్పుడేమవుతుందంటే మొత్తం స్క్రీన్ మొత్తం కూడా రావడం అనేది జరుగుతుంది సో ఇది ఫోర్ సెకండ్స్ వస్తుంది సో ఈ ఫోర్ సెకండ్స్ వచ్చిన తర్వాత మనకి ఇంకా కంటిన్యూగా కావాలంటే దీన్ని మనం ఇలాగ డ్రాగ్ చేసుకుని వెళ్ళచ్చు ఇలాగా ఇలా డ్రాగ్ చేసుకుని వెళ్ళచ్చు ఎంత ఎంత కావాలంటే అంత మనం డ్రాగ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా ఇలాగ డ్రాగ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి లేయర్ అనేది ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ లేయర్లోని మళ్ళీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే హ్యాండ్ రైటింగ్ అన్నది కూడా మనకి ఉపయోగపడుతుంది ఈ హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే అక్కడ ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇది ఈ పెన్ మీద ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ పెన్ ఉంది కదండి చూసుకొని ఏదైనా సరే మనం పక్కన నిజంగా బోర్డు మీద చెప్తున్నాం అనుకోండి లేదంటే మనం ఏదైనా డిజిటల్ బోర్డు పెట్టుకున్నా లేకపోతే బోర్డు మీద చెప్పినా దాన్ని ఏదైనా పాయింట్అవుట్ చేయాలన్నా లేకపోతే ఇలాగా రౌండ్ చేయాలన్నా సో ఈ విధంగా ఏ విధంగా చేయాలన్నా సరే మనకి ఉపయోగపడుతుంది ఇది ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ సో అంతేకాకుండా మళ్ళీ ఇదే హ్యాండ్ రైటింగ్ ఇంకా రకరకాలకు ఉపయోగపడుతుంది ఇంకా మనం చెప్పుకునే ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా సరే పక్కనే బోర్డు మనం క్రియేట్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి డిజిటల్ బోర్డు సరదాగా ఈ కలర్ని తీసుకొచ్చి ఇది బోర్డు కింద అనుకుంటే ఊహించుకొని అలా సెట్ చేసుకుంటే ఒకవేళ బోర్డు కింద మనం పెట్టుకుంటే ఆ తర్వాత మళ్ళీ దీని మీద లేయర్ క్లిక్ చేసి హ్యాండ్ రైటింగ్ క్లిక్ చేసి ఇక్కడ పెన్ను క్లిక్ చేస్తే ఇక్కడ రకరకాల సైజులు వచ్చాయి కదండి ఇప్పుడు బోర్డు సైజు కాబట్టి ఈ విధంగా మనం చూసుకుంటే ఒకసారి ఇలాగా అలా అనుకుని ఇలా పెట్టుకోవచ్చు డిజైన్ సో ఈ విధంగా మనం డిజైన్ని సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం డిజైన్ సెట్ చేసుకుంటే అక్కడ మనకి ఏదైనా సరే మనం ఏదైతే చెప్పదలుచుకున్నా అవన్నీ కూడా అక్కడ మనం టైప్ చేసుకునేందుకే బాగుంటుంది ఫర్ సపోజ్ మళ్ళీ లేయర్కి వెళ్ళి ఒకసారి టెస్ట్కి వెళ్ళి ఆ టెస్ట్లో ఏదైనా సరే మనం టైప్ చేసుకున్నాం అనుకోండి ఆ టైప్ చేసింది ఇలా తీసుకొచ్చి పెడితే అది బాగుంటుంది సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు దీన్ని కూడా మనకి రకరకాల యానిమేషన్స్లో చేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే ఇది మళ్ళీ మనం ఎన్ని యానిమేషన్ అని ఉంటుంది దానికి అనుగుణంగానే అవుట్ యానిమేషన్ ఉంటుంది మొట్టమొదటి ఫేడ్ అంటే ఈ విధంగా వస్తుంది పాప్ అంటే ఇలాగ వస్తుంది మళ్ళీ ఇలా అవ్వడానికి కూడా మధ్యలోనే మనకి ఎన్ని నిమిషాల్లో రావాలన్నది కూడా కింద అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది లేదంటే సైడ్ రైట్ అంటే సైడ్ రైట్ నుంచి వస్తుంది సైడ్ లెఫ్ట్ అంటే సైడ్ లెఫ్ట్ నుంచి వస్తుంది సైడ్ అప్ నుంచి వస్తుంది లేదంటే స్లైడ్ డౌన్ అంటే ఇలా వస్తుంది క్లాక్ వైజ్ లేదంటే కౌంటర్ క్లాక్ వైజ్ సో ఎలా కావాలంటే అలాగ డ్రాప్ అంటే పైనుంచి పడినట్టు అనమాట ఒక్కసారే సో స్కేల్ డౌను స్కేల్ అప్పు సో ఈ విధంగా వస్తుంది కన్వర్ నెక్స్ట్ లెటర్ బై లెటర్ అంటే ఒక్కొక్క లెటర్ కావాలంటే ఒకటి 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 లెటర్ వస్తుంది సో ఈ లెటర్ రావడం కూడా మనకి స్లోగా రావాలనుకుంటే మనం ఇక్కడ కింద టైం ఉంది కదండి టైమింగ్ తీసేస్తే నిమ్మిదిగా ఒకటి 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 ఇలాగా రావడం జరుగుతుంది సో మనకి ఏది కావాలంటే అది ఆ విధంగా మనం చేసుకోవచ్చు సో ఇది ముఖ్యమైన విషయాలుగా మనం చెప్పుకోవచ్చు ఇంకొకసారి చూసుకున్నట్లయితే మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ వీడియోని మరొకసారి మనం డబ్బులు క్లిక్ చేస్తే ఒక్కసారి ఏ ఆప్షన్స్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం సో ఈ ఆప్షన్స్లోని మనకి ఈ కత్తెర గుర్తు ఉంది కదండి కత్తెరు గుర్తు ఏంటంటే ఈ స్టార్టింగ్లోని మనకి ఎవరైనా సరే చెప్పినప్పుడు స్టార్టింగ్లోని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ఇది మనం మనంతటా మనమే చేసుకునేటప్పుడు మనమే కెమెరాని ఆన్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా కెమెరాని ఆన్ చేసినప్పుడు మనకి అవన్నీ మనకి ఎడిటింగ్లో పోవాలి కాబట్టి ఇక్కడ ఈ గుర్తుకి గుర్తుకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ కత్తి గుర్తుకి వెళ్తే ఇక్కడ ట్రిమ్ టు లెఫ్ట్ ట్రిమ్ టు రైట్ స్ప్లిట్ హెడ్ ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది లెఫ్ట్ సైడ్ మనకు అనవసరం కాబట్టి ట్రిమ్ టు లెఫ్ట్ ప్లే హెడ్ అంటే ఇమీడియట్గా అది కట్ అయిపోతుంది కట్ అయిపోయి మనం ఎక్కడి నుంచి కావాలనుకున్నామో అదే కొనసాగుతుంది ఈ విధంగా కూడా ఉంటుంది ఇంకా ఒకసారి చూ మరొకసారి చూసుకున్నట్లయితే ఇంకా దీనిలో ఒకటి ఒకటి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క క్లిప్ గ్రాఫిక్స్ ఈ క్లిప్ గ్రాఫిక్స్కి చెప్పుకునే ముందు మనకేంటంటే ఇది కాకుండా ఇంకో వీడియో కూడా ఉందనుకోండి అంటే మనకి రెండు పార్ట్ల కింద అనుకోండి లేకపోతే అనుకోకుండా ఆఫ్ చేసిన తర్వాత మనకు ఇంకో వీడియో కూడా యాడ్ చేసుకోవాలి సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకో వీడియోని కొసకు తీసుకొచ్చి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీడియాకి వెళ్ళి మీడియాలోని మనం ఏదైతే అనుకున్నామో అది ఇంకొకటి తేవాలి సో ఇందాక చూడండి టైం మారిపోయింది రెండు కలపడం వల్ల ఐదు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు అయ్యింది అంటే ఇందాకల వీడియో ఇప్పుడు వీడియో సో రెండు రకాలుగా మనం రావడం జరిగింది సో ఇక్కడ సో ఈ విధంగా రావడం జరిగింది అందువల్ల ఏమవుతుందంటే ఇది మొట్టమొదటి పార్ట్ వీడియో ఇది సెకండ్ పార్ట్ వీడియో మధ్యలో చూడండి ప్లస్ గుర్తుంది సో ఆటోమేటిక్గా చిన్నది మనకి చేంజ్ వస్తుంది రెండింటికి అదుపుతున్నాం కాబట్టి చిన్న చేంజ్ వస్తుంది కాబట్టి అక్కడ మనం ఈ ప్లస్ గుర్తు మీద ఒకసారి క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఉన్నది బాగుంటుంది ఎఫెక్ట్స్ ఉంటాయి దీనిలోనే ఈ ఎఫెక్ట్స్లో రకరకాల ఎఫెక్ట్స్ పవర్ఫుల్ ఎఫెక్ట్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టామనుకోండి అది ఆటోమేటిక్గా ఈ విధంగా మనకి ఎఫెక్ట్ అన్నది రావడం జరుగుతుంది లేదంటే త్రీ డి ట్రాన్స్లేషన్ పెట్టామనుకోండి ఈ బౌన్సీ బాక్స్ ఒకసారి పెడితే ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది అంటే ఆ కటింగ్ని ఈ విధంగా మన ఎఫెక్ట్స్ తోటి ఫెలప్ చేయొచ్చు అనమాట సో ఈ విధంగా మనకి ఇక్కడ స్టార్టింగ్ అయిపోయి ఈ మళ్ళీ ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యి ఈ ఎఫెక్ట్ నుంచి మళ్ళీ మనకి మామూలుగా అనేది రావడం జరుగుతుంది సో అంతేకాకుండా మళ్ళీ దీనిలో చాలా ఎక్కువ ఇంపార్టెంట్ చూసుకున్నాను అంటే కొంతమందికి కలర్గా అంటే చేసినటువంటి క్వాలిటీ బాగోలేదు మొత్తం క్వాలిటీని అంటే చూసేటువంటి వీడియో టైప్నే మార్చేద్దాం అనుకుంటే ఈ కలర్ ప్రింటర్కి వెళ్తే ఈ కలర్ ప్రింటర్లో రకరకాలు ఉన్నాయి బేసిక్ ఆప్షను ఇలా మారిపోతుంటుంది బేసిక్ ఆప్షన్ రకరకాలు మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు సో కోల్డ్ సో ఈ విధంగా మనము ఎంచుకోవచ్చు ఏదైనా సరే అంటే మనకి ఏదైనా సరే మనకు కొద్దిగా స్పెషల్ ఎఫెక్ట్స్ కావాలనుకుంటే అది ఎంచుకోవచ్చు ఏది వద్దు అనుకుంటే ఈ నెలలో ఉంచడమే మంచిది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎడ్డిష్మెంట్ ఇది చాలా కొద్దిగా ఇంపార్టెంట్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం వీడియో తీసేటప్పుడు మన ఇంట్లోనే తీస్తాం కాబట్టి మనకు అంత పెద్ద వనరులు ఉండవు కాబట్టి పెద్ద లైటింగ్ లేకపోవచ్చు సో ఆ లైటింగ్ లేనప్పుడు కొద్దిగా మనకి డార్క్గా కనిపిస్తుంటుంది దీనిలోని ఇక్కడ బ్రైట్నెస్ అనే ఆప్షన్ ఉంది చూడండి బ్రైట్నెస్ అనే ఆప్షన్ కొద్దిగా మనం పెంచితే ఇడ్డిస్ట్మెంట్లకు వెళ్ళి ఇలా కొద్దిగా లైటింగ్ అనేది రావడం జరుగుతుంది అలాగే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కూడా పెంచవచ్చు ఈ లైటింగ్ కూడా ఇలా పెంచుకోవచ్చు మన నష్టమే అంటే ఏదైనా లైటింగ్ తక్కువ వచ్చింది అని మనకు అనిపిస్తే లైటింగ్ను కూడా మనం పెంచుకోవచ్చు ఈ విధంగా ఇడ్డిస్ట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది ఆ తర్వాత చూసుకున్నట్లయితే క్లిప్ గ్రాఫిక్స్ చెప్పాను కదండి తర్వాత ఇంకా అంటే ముఖ్యమైనవే చెప్తున్నాను ఈక్వలైజర్ మనకంత అక్కర్లేదు ఇంకా రీవేర్ బాక్సర్ చూసుకున్నట్లయితే అంటే ఇది కూడా సౌండ్స్కి సంబంధించిందే అంటే మనకి సౌండ్స్లో స్పెషల్ ఎఫెక్ట్ కావాలనుకుంటే ఇది వస్తుంది ఇది అంత అవసరం లేదు ఇప్పుడు చూడండి బాత్రూము క్యాతాలు కేవ్ కేవ్ అంటే ఇప్పుడు పర్సెంట్ గుహ అనమాట ఈ గుహలో ఏ విధంగా సౌండ్ వస్తుంది అన్నది ఈ ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది ఏంటంటే పెద్ద హాల్లోని ఏ విధంగా మనకి సౌండ్ వస్తుంది అన్నది తెలుసుకోవాలనుకుంటారు సో అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది వర్స చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రివీఆర్బు చూసుకున్నట్లయితే దీనిలోనే చర్చి చర్చిలో మాట్లాడితే ఏ విధమైన సౌండ్ వస్తుందో ఆ ఎఫెక్ట్స్ దీనిలోనే వస్తుంది అలాగే హాల్లో మాట్లాడితే ఎలా వస్తుందో అలాగ రావడం అనేది జరుగుతుంది స్టూడియోలో మాట్లాడితే ఏ సౌండ్ ఎఫెక్ట్ వస్తుందో ఆ సౌండ్ రావడం జరుగుతుంది ఇది ఎవరికైనా అత్యవసరమైతేనే వాడుకోవచ్చు ఇంకా ముఖ్యమైనవి ఇంకేం లేవు కానీ ఇది ఏంటంటే మొత్తం అంతా కూడా ఒక్కసారి వెనకతలంతా కూడా ఇది అవ్వడానికి ఉపయోగపడుతుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒకసారి అవుతుంది సో ఈ విధంగా ఆప్షన్స్ అన్నది ఉండడం జరిగింది సివే ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే సో మొదటి పద్ధతిలోని ఈ విధంగా మనకి ఏదైనా సరే ఎడిట్ చేసుకోవచ్చు ఏ విధంగా సరే మధ్యలోనే ఏదైనా కావాలంటే చిన్న ముక్క తీసేసుకోవాలంటే తీసేసుకోవచ్చు ఇక్కడి నుంచి ఈ పాటు చిన్న ముక్క బాగలేదు అనుకోండి ముందు స్ప్లిట్ చేస్తాం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ పాటు ఈ ఒక ముక్క తీసుకోవాలంటే కత్తి గుర్తుకెళ్ళి స్ప్లిటెడ్ ప్లేహెడ్ అంటే ఇలా కట్ చేస్తాం సో ముక్క అయిపోయింది తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి అన్నస్సరి అనమాట సో మళ్ళీ అక్కడ క్లిక్ చేసి మళ్ళీ కత్తిరి పెడితే ఆల్రెడీ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లేహెడ్ అది ఒకసారి క్లిక్ చేస్తే మనం ఏదైతే చూసామో ఆ సూచించిన మొత్తం కూడా మనకి డిలీట్ అయిపోవడం జరిగింది సో ఆ విధంగా ఎడిట్ అవ్వడం అనేది జరిగింది సో ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు ఈ రకరకాల ఆప్షన్ల ద్వారా ఉపయోగించుకోవచ్చు ఇది నేను చెప్పినటువంటి మొట్టమొదటి పద్ధతి సో ఇప్పుడు మనం రెండో విధానం కొద్దాం రెండో విధానంలో ఏంటంటే మనం ఏదైనా సరే ఎంఎస్ పవర్ పాయింట్లోనే ఏదైనా సరే ఆల్రెడీ మనం తయారు చేసుకుని ఉంటే ఆ పక్కన మనం దాని గురించి వివరించి చెప్తే ఎలా ఉంటుంది అన్నది రెండో విధానంగా మనం చెప్పుకోవచ్చు దానిలో మనం ఆల్రెడీ దాని గురించి చెప్తున్నటువంటి వీడియో ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను దాని గురించి మనం ఆల్రెడీ ఈ పక్కన ఎంఎస్ పవర్ పాయింట్ గురించి నేను వివరిస్తున్నటువంటి వీడియో అనుకుందాం అలాగైతే ఈ పక్కన నెక్స్ట్ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మనం ఏదైతే సాఫ్ట్వేర్ అనుకున్నామో ఆ సాఫ్ట్వేర్ ఒకసారి మనం చూడాలి ఆ సాఫ్ట్వేర్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది ఇది నేను ఎంఎస్ పవర్ పాయింట్లోది తయారు చేసుకున్నది సో ఈ విధంగా పక్కన మనం పెట్టడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఇలా పెట్టామో ఇప్పుడు చూడండి మనం చెప్తూ ఉంటే ఇక్కడ సాఫ్ట్వేర్ అన్నది ఆ పక్కన ఎంఎస్ పవర్ పాయింట్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఈ విధంగా మనకి రావడం జరుగుతుంటుంది దాని గురించి మనం వివరించడం అనేది జరుగుతుంది ప్రతిదీ కూడా సో ఇది మనం రెండో విధానంగా మనం చెప్పుకోవచ్చు ఇక మూడో విధానం ఏంటంటే కేవలం మనము ఆడియో ఆడియో మాత్రమే పెట్టడం అంటే మనం ఆల్రెడీ ఆ టీచింగ్ గురించి ఏదైనా సరే ఆడియో మనం ఆల్రెడీ ఉంచుకుంటే ఆ రికార్డ్ చేసినటువంటి ఆడియోని మనం పెట్టాలి అది చూసుకున్నట్టయితే మొట్టమొదట కొన్ని మనం ఏదైతే స్లైడ్స్ అన్నీ చేసుకొని ఉంచుకున్నామో ఆ స్లైడ్స్ అన్నీ కూడా మనం ఒకసారి ఇలాగా పెట్టుకొని ఇక్కడ మన ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది చూడండి ఆడియో అని ఆప్షన్లోకి వెళ్తే మన తలక ఫైల్ అడుగుతుంది మనం ఏదైతే రికార్డ్ చేసి ఉంచుతామో ఫోల్ వెళ్ళి అలాగా ఏదైతే మనం రికార్డ్ చేసి ఉంచుకున్నామో ఆ అది ఒక ఆడియోని మనం ఏదైనా సరే ఇప్పుడు నేను జిపిఎఫ్ ఫార్టీ ఫైనల్ అని పెడతాను సో ఇక్కడ ప్లస్ ఉంది కదండీ ఈ ప్లస్ గుర్తు పెట్టాలి సో ఈ ప్లస్ గుర్తు పెడితే ఈ కిందనే ఆడియో ఆన్ అవుతుంటుంది పైన మనం ఏదైనా స్లైడ్స్ అన్నీ కూడా స్లైడ్స్ అన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి సో ఈ విధంగా మనము ఆడియోని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మనం ఈ విధంగా స్లైడ్స్ రూపంలో మనం చెప్పుకోవచ్చు సో ఈ మూడు పద్ధతులు కూడా మన టీచింగ్ కమ్యూనిటీకి ఎంతో కొంత చెప్పిన దానిలో ఒక కొంత శాతమైనా సరే ఉపయోగపడతానని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్